కోవిడ్ నేపథ్యంలో స్థానిక సమరం, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన నగరవాసులు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఇవాళ ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరపాలి, కానీ ఐదేళ్లు గడిచిపోయి మరో రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఎన్నికలు జరపలేదు. కాబట్టి ఎన్నికలు జరపాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కోరుతా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలు జరపాలనే ఉంది. కానీ వారేమంటే రమేష్ కుమార్ గారు కమిషనర్గా ఉండగా ఎలక్షన్ జరపకూడదనే దాంతో వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. సరైన వైఖరి కాదు. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఏ సంస్థ ఉన్నా, ఆ సంస్థకు ఎవరు అధికారి ఉన్నా, ఆ సంస్థ అధికారికి సహకరించాలి. ప్రభుత్వం సహకరించి ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా, ప్రశాంతంగా జరపడానికి ఇటు పోలీస్ డిపార్ట్మెంటు, ఇతర డిపార్ట్మెంట్స్ అందరూ కూడా సహకరించాలి. ఉద్యోగ సంఘాలు కూడా అందులో భాగస్వామ్యం పంచుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రెండవది, ఇవాళ ప్రతిష్టంభన రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు వరకు కూడా ఈ అంశం పోయింది. కాబట్టి ఆ తీర్పును ఇటు ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వము, అధికార యంత్రాంగము, అదేవిధంగా ఎన్నికల కమిషను, రాజకీయ పార్టీలు అందరూ కూడా ఆమోదించి ఆ రకంగా ప్రజాస్వామ్య ప్రక్రియను ముందుకు తీసుకుంటే బాగుంటుంది. ఆ రకంగా రాష్ట్రంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోతుంది. అంతేకాకుండా ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా ముందుకు సాగడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఆ మేరకు అందరూ ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము. ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఎలక్షన్ కమిషన్కి, పంచాయతీ ఎలక్షన్ కమిషనర్కి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరూ కూడా ప్రెస్టేజెస్కి పోయి చాలా రోజుల పాటు పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసుకుంటూ వస్తూ ఉన్నారు. మొండి పట్టుదలకు ఇద్దరూ పోయారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి పట్టుదలకు పోయింది, ఇటు ఎలక్షన్ కమిషనర్ కూడా మొండి పట్టుదలకు పోవడం వల్ల దీని కోర్టుల్లోకి వెళ్ళి కోర్టులు అక్షంతలు వేస్తే తప్ప ఎలక్షన్ పెట్టలేని పరిస్థితి అనేది నెలకొంది. ఇప్పుడు ఎలక్షన్స్ నిర్వహిస్తున్నాం అని చెప్పేసి ప్రకటన వచ్చింది. 4 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి చెప్పారు. మేము చెప్తున్నది ఏంటంటే, పంచాయతీ ఎన్నికలు అనేవి పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి వీటిల్లో ప్రెస్టేజ్కు పోకుండా, ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజల ప్రాణాలకు నష్టం కలిగించకుండా అధికారులు, ప్రభుత్వం, ఎలక్షన్ కమిషను ముగ్గురు సమన్వయంతో దీన్ని నిర్వహించుకోవాలి. ఎటువంటి దాన్ని ఫాల్స్ ప్రెస్టేజ్కు పోయి, ఖచ్చితంగా ఫాల్స్ ప్రెస్టేజ్కు పోవడం వల్ల ఇంత తాత్సారం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికన్నా హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలతోటి ఎలక్షన్స్ పెట్టడం తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రజల ప్రాణాలని ఒక పక్కనే పరిగణలో తీసుకుంటూ, మరో పక్కనే ఈ ఎన్నికలను కూడా సజావుగా నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం మొండి పట్టణాలకి, భేషజాలకి పోకూడదు. ఇద్దరూ సమన్వయం చేసుకోవాలి. ప్రభుత్వం, ఎలక్షన్ కమిషను, అధికారులు వీళ్ళందరూ సమన్వయం చేసుకుంటేనే ముందుకెళ్తుంది. కానీ ఫాల్స్ ప్రెస్టేజ్ కావడం వల్ల ఇటు ప్రభుత్వ అధికారుల మీద, ప్రభుత్వం మీద, ఉద్యోగస్తుల మీద కూడా నెగిటివ్ అభిప్రాయం ఏర్పడుతుంది. అలాగే ఎలక్షన్ కమిషన్ ఒక స్వతంత్ర సంస్థ, దానికి కొన్ని అధికారాలు ఉన్నాయంటే దాని మీద కూడా ఒక తప్పుడు అభిప్రాయం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాదు, గతంలోనే కోర్టు చెప్పింది, ఎలక్షన్ కమిషను, ప్రభుత్వం ఇద్దరూ కూడా సమన్వయంతో సంప్రదింపులు చేసుకుని ముందుకెళ్ళాలి అనేది. కానీ ఆ రకంగా సంప్రదింపులు చేసుకోవడం అనేది ఇప్పటికీ స్పష్టంగా కనబడటం లేదు. ఎవరు పట్టుదల మీద వాళ్ళు, ఎవరి వాదన వాళ్ళే కరెక్ట్ అనే పద్ధతిలో ఇప్పటికీ వ్యవహరిస్తున్నారు. దీనివల్ల ప్రజాస్వామ్యానికి, అలాగే ప్రజల్లోనే గందరగోళం ఏర్పడడానికి, ప్రజాస్వామ్యానికి మచ్చ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి భేషజాలకు పోకుండా, ఎటువంటి అవాంత సంఘటనలు జరగకుండా వీరిద్దరూ కూడా సమన్వయంతో పనిచేసినట్టయితే ప్రజలకి, ప్రజాస్వామ్యాన్ని, విలువల్ని కాపాడిన వాళ్ళు అవుతాము. మన భారతదేశం ప్రజాస్వామ్యానికి పెట్టింది పేర్కొందే చెప్తూ ఉంటాం. కాబట్టి ఎలక్షన్ సజావుగా జరగాలనుకున్నట్టయితే అధికారులు, ప్రభుత్వము, ఎలక్షన్ కమిషను ముగ్గురు సమన్వయం ఉండాలి. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా కక్ష సాధింపు చర్యలని చేపట్టకూడదు. ఈ రోజున జిల్లా కలెక్టర్లను, ఇద్దరు జిల్లా కలెక్టర్లను మార్చింది. పోలీసు ఉన్నతాధికారులు మారుస్తున్నారు, సిఐలను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే తనకి సహకరించరు అనుకున్న వాళ్ళందరినీ ఈరోజు ట్రాన్స్ఫర్లు చేసుకుంటూ, లేదంటే బదిలీ చేయడం అనేది, పోస్టింగ్లు మార్చడం అనేది జరుగుతుంది. ఇటువంటి కక్ష సాధింపు చర్యలకి ఎలక్షన్ కమిషన్ పోకూడదు. అలాగే ప్రభుత్వం కూడా మేము అన్నిటికీ సహకరించేటట్టుగా ముందుకుండాలి. ఎలక్షన్ సజావంగా జరిగేటట్టుగా చర్యలు చేపట్టాలి. అధికారులు కూడా, ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో అధికారులు, వీళ్ళందరూ కూడా తమ ప్రాణాలని కాపాడుకుంటేనే, ప్రజల ప్రాణాలను కాపాడుకుంటేనే ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్కి సహకరించే విధంగా ముగ్గురు సమన్వయంతో వెళ్ళాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలా కాకుండా ఏకపక్షంగా ఎలక్షన్ కమిషన్ చేసినా,
ప్రభుత్వం చేసినా అధికారులు వ్యవహరించినా ఎవరు ఏకపక్షంగా వ్యవహరించినా సరే అది తప్పుడు ధోరణి అవుతుంది, తప్పుడు పద్ధతి అవుతుంది. కాబట్టి అటువంటి భేషజాలకు పోకుండా ఖచ్చితంగా ముగ్గురు సమన్వయంతో ఎన్నికలను సజావంగా జరిపే విధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజాతంత్రయుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేటట్టుగా స్వేచ్ఛగా జరిగేటట్టుగా చేయాలి. అలాగే ఇప్పుడు ఎన్నికలనేవి ఎనామినస్ చేయించడం కోసం ప్రయత్నాలు చేయండి అని చెప్పేసి ప్రభుత్వం ఏకంగా పిలిపిస్తూ ఉంది. ఈ ఎనామినస్ చేయడం ఏకగ్రీవాలు చేయడం ద్వారా ప్రజల గ్రామాల్లో ఐక్యత ఏర్పడుతుంది అని చెప్పి చెప్తున్నారు. అలాగే అని చెప్పేసి ఐక్యత పేరు చెప్పి ఎవరిని నామినేషన్ లేకుండా బెదిరించడం, భయపెట్టడం, కిడ్నాపులు చేయడం ఇటువంటి వాటికి ఇటువంటి సంఘటనలు ఎక్కడ తావు లేకుండా ప్రభుత్వం పోలీసు యంత్రాంగం కూడా పటిష్టమైన చర్యలు చేపట్టాలి. అధికార పార్టీ కొమ్ముగాస్తారన్న ధోరణితో కాకుండా ఎలక్షన్లు ప్రశాంతంగా జరిగేటట్టుగా స్వేచ్ఛగా జరిగేటట్టుగా ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసు యంత్రాంగం అధికారులు కూడా ఆ రకమైనటువంటి సహృద్భావ వాతావరణంలో ఎన్నికలు జరిగి నిజమైన ప్రజానాయకులు ఎన్నుకునేటట్టుగా ప్రజాస్వామ్యాన్ని ప్రస్ఫుటిల్లేటట్టుగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఇప్పుడు స్థానిక సంస్థలకి పటిష్టంగా ఉంటే ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించడం సాధ్యమవుతుంది. ప్రభుత్వ పాలనలో ప్రజలకి చేరువుగా ఉండేటట్టు యూనిట్ పంచాయతీలు. అందువల్ల పంచాయతీలు ఎన్నికలు జరగాలి, ప్రజాస్వామ్యంగా నడవాలి, అందరూ ఎదుర్కొనేటువంటి సందేహం లేదు. ఏ కారణాల వల్ల అనేటి పెద్ద ప్రతిష్టంభన మన రాష్ట్రంలో ఏర్పడింది. ఆ ప్రతిష్టంభన సుప్రీంకోర్టు తొలగించింది. ఫస్ట్ నుంచి చెప్తున్నది ఏంటంటే కోర్టు ఏ తీర్పు ఇచ్చినా ఆ తీర్పు అన్ని పక్షాలు కూడా కట్టుబడి ఉండాలనేది బలమైనటువంటి ప్రజాభిప్రాయం. అది దానికి తగ్గట్టుగానే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పకుండా సుప్రీంకోర్టు తీర్పు కట్టుబడి ఉంటే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పింది. కాబట్టి సజావుగా సక్రమంగా శాంతియుతంగా ఎన్నికలు జరగాలి, ప్రజాపాలన పంచాయతీల్లో ఏర్పడాలన్నది మా యొక్క అభిప్రాయం. ఇప్పుడు ఈ పేరుతోటి రాజకీయాలు చేసి శాంతి భద్రతలు విఘాతం కలిగించడం అన్నది కాకుండా ఇప్పుడైనా సుప్రీంకోర్టు ఎలాగ తీర్పు ఇచ్చింది అందరూ కట్టుబడి ఉంటామని ప్రకటించారు. కాబట్టి ఇంకా వైషమ్యాలన్నీ మానేసి చక్కగా మెరుగైనటువంటి అభ్యర్థుల్ని తమకు నచ్చినటువంటి అభ్యర్థుల్ని ప్రజలందరూ కూడా గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారో దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తున్నాం. ఎందువల్లంటే క్రిందటిసారి కరోనా బాగా ప్రబలి ఉన్న టైంలో ఎలక్షన్ కమిషన్ ఆ రోజు నిర్ణయం తీసుకుని మార్చి 15వ తారీఖుకి ఎలక్షన్ ఆపేయాలని, అప్పటి వరకు జరిగినటువంటి ప్రాసెస్ అంతా కూడా ఆపేసి ఎలక్షన్స్ అప్పటికప్పుడు బంద్ చేయటం జరిగింది. కానీ అప్పుడు అది అవసరం అనిపించింది. ఎందువల్లంటే ప్రపంచ దేశాలు కూడా కుదిపేస్తున్న కరోనా వల్ల, కోవిడ్-19 వల్ల చాలా ఇబ్బందులు పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో ఎలక్షన్స్లో భారతదేశం అసలే మనకి కొంత ఇమ్యూనిటీ ఏదవనివ్వండి, తక్కువగా ఆరోగ్య మెడికల్ రక్షణ కూడా తక్కువగా దొరికేటువంటి మన దేశంలో అది చాలా అవసరం అనిపించింది. కానీ ఈరోజు కొంతవరకు సెటిల్డ్గా ఉంది కరోనా అన్నది, చాలా వరకు సెటిల్ అయింది. నవంబరు డిసెంబర్ వచ్చేసరికి చాలా వరకు మరణాల రేటు తగ్గింది, కొత్త కేసులు రావడం అనేది రోజువారీదికి తగ్గినాయి. అందువల్ల ఈరోజు తర్వాత లాస్ట్ నవంబర్ డిసెంబర్ నుంచి మనం తీసుకుంటే బీహార్ ఎలక్షన్ దగ్గర నుంచి అవనివ్వండి, మన తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్ అవనివ్వండి, కంటిన్యూస్గా ఎలక్షన్స్ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. దానివల్ల కరోనా కట్టడిగానే ఉందని ఒక మనకి ఒక రుజువు కూడా అయ్యింది. ఇటువంటి తరుణంలో ఎలక్షన్స్కి వెళ్ళటం అన్నది తప్పని మేము అంటలేదు. కాకపోతే ఈరోజు అధికార పార్టీ వాళ్ళు అధికారం కోల్పోతామేమో అనేటువంటి భయం వాళ్ళలో పూర్తిగా కనిపిస్తూ ఉంది. పంచాయతీ వెళ్ళిన అన్నది కీలకమైనటువంటి వ్యవస్థ, పంచాయతీ వ్యవస్థ. ఈరోజు వాళ్ళు ఏదో మేకప్లు చేసి కుమ్మక్కలయ్యి స్వచ్ఛందంగా కొన్ని సీట్లు తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే ఈరోజు అధికార పార్టీకి ఉంది అన్నది క్రిందటిసారి రుజువు చేశారు వాళ్ళు. మరి అటువంటివి చేసుకోవడం జరగడం కష్టమేమో అనేటువంటి ఆలోచన వల్ల మరి ఈరోజు వద్దంటున్నారో తప్ప, కరోనా అన్నది అక్కడ ఒక పెద్ద బూచే, ఆ కరోనాని బూచని చూపించి ఎలక్షన్ చేయకూడదు అనేది చూపిస్తున్నారు తప్ప ఎలక్షన్కి వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేదనేది మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిజంగా అది చేస్తున్నాం, ఎలక్షన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికలు అన్నది ఇటు ప్రభుత్వానికి రమేష్ కుమార్ గారికి మధ్యలో, మీకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ గారికి మధ్యలో వ్యక్తిగతంగా ప్రెస్టేజ్లకు పోయినటువంటి పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి. అలా పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి, అది నిరంతరం జరగాలి. కానీ
అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయనంటే వీళ్ళకి అనుకూలంగా రాదేమో అనేటటువంటి దాంతో దాన్ని వాయిదాలు వేసుకొని పోతున్నటువంటి పరిస్థితి ఉంది. గత సంవత్సరం జరగాల్సినటువంటి ఎన్నికలు కరోనా వలన వాయిదా పడితే తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ప్రభుత్వం వ్యక్తిగతంగా రమేష్ కుమార్ గారితో తగువ పెట్టుకోవడంతో ఎస్సీసీతో ఇద్దరు అటు ఇటు కొంచెం గట్టిగా లాగడంతో చాలా వివాదాలకు వెళ్ళి ఈయన తొలగించడం, ఇంకొకరిని పెట్టడం, కనకరాజు గారిని తీసుకొని రావడం, ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి ఒక డైరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన తిరిగి పెట్టిన తర్వాత ఆయన పదవీకాలం ఈ మార్చితో ముగుస్తూ ఉంది కాబట్టి పదవీకాలం అయిపోయిన దాకా ఆయన స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు ఎన్నికలు పెట్టకూడదు అన్నది ప్రభుత్వం భీష్మించుకుంది. ఈయన నేను ఉన్నప్పుడే ఎన్నికలు చేసుకొని వెళ్తానన్నది, మధ్యలో ప్రజలతో ఆడుకుంటున్నారు ఇద్దరు కలిసి, ఇది సరైనది కాదు, ఎన్నికలు అనేవి తక్షణమే జరపాలి, దీనికేమి ఇప్పుడు ఎన్నో రాష్ట్రాల్లోని శాసనసభల ఎన్నికలు జరిగాయి, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి, ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో కూడా తక్షణమే ఎన్నికలు జరిపించాలని చెప్పని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ డివిజన్ బెంచ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతకుముందు ఎన్నికలు ఇప్పుడు పెట్టడానికి అవకాశం లేదని చెప్పింది, మరలా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో స్పెషల్ బెంచ్ దీని మీద మరలా తీర్పిచ్చి ఎన్నికలు నిర్వహించుకోవచ్చు, ఏకకాలంలోనే కోవిడ్ వ్యాక్సినేషను జరపచ్చు, ఎన్నికలు జరపచ్చు, దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఇక ఈ రాష్ట్రంలో కూడా ఎన్నికలు నిర్వహించవచ్చు అని హైకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల కమిషనర్ దానికి సంసిద్ధం అయ్యాడు. సంసిద్ధమైతే రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు మొండి వైఖరితో పోతూ ఉంది, ఒకవైపు మాకు అర్థమవుతుంది ఏంటంటే వీరిద్దరు పంతాలకు పోతూ ఉన్నారు, ఎన్నికల కమిషనర్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటువంటి పంతాలకు పోకుండా ఈరోజు ఎన్నికలను సజావుగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు కూడా ఈరోజు రాజకీయ నాయకుల మాదిరిగా ఈరోజు మాటలు వాళ్ళని తీరు చూస్తుంటే రాజకీయ నాయకుల మాదిరిగా ప్రెస్ మీట్లు పెట్టి వ్యవహరించడం సరికాదు. ఏదేమైనా ఎన్నికల కమిషనర్కి ఎన్నికల సంఘానికి సహకరించవలసింది, అదొక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాబట్టి. ఈరోజు దేశంలో చాలా ప్రాంతాల్లో అటు కేరళలో కానీ చాలా ప్రాంతాల్లో బీహార్లో కానీ శాసనసభ ఎన్నికలు జరిగాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ రాజస్థాన్లో జరిగాయి కాబట్టి అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నప్పుడు ఇక్కడ జరగకపోవడానికి కారణం ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. ఈ రాష్ట్ర ప్రజానికనగా ఒకవైపు అర్థం లేని ప్రాంతాలకు పోయి ఈరోజు రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, అర్థమైనట్లయిన పంతాలకు పోకుండా ఎన్నికలను వెంటనే సజావుగా నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజానికనగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎట్టకేలకు రాష్ట్ర పంచాయతీరాజ్ ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టినట్టు కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ ఉద్యోగులు కానీ సహకారం లేకుండా ఈ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు, దీన్ని ఎంతవరకైనా తీసుకెళ్తాం అనేటట్టు ఉంది. ఇది ఒక విధంగా రాజ్యాంగ సంస్థల్ని విచ్ఛిన్నం చేసే ప్రక్రియలా కనబడుతుంది. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ ఉంటే ఎన్నికలు నిర్వహించడం కష్టం కూడా అవుతుంది. ఏది ఏమైనా ఈ కమిషనర్ ఉన్నంత వరకు రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించం అనేది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా చెప్పదలుచుకున్నట్టు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ భావిస్తున్నారు. ఇది సరైనది కాదు. ఏది ఏమైనా రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేయడం సరైనది కాదు. న్యాయస్థానాలు కూడా చెప్పిన మాటలు కూడా వినాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎన్నికల కమిషన్ పంతాలకు పట్టింపులకు పోతుంది, నేను చెప్పిందే సుప్రీం అనేని ఎన్నికల కమిషన్ అనుకుంటుంది. ఏ ఎన్నికల కమిషన్ అయినా మాకేం లెక్కలేదన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరూ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటారు కాబట్టి మేము సహాయ నిరాకరణ చేసి ఎలాగైనా దీన్ని ఆపిస్తామనేటట్టు ఉంది. ఏదేమైనా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కాబట్టి రేపు సోమవారం నాడు ప్రజలు బాగోగులు ప్రజలు రాజ్యాంగాన్ని పరిరక్షించినట్టు చేసి ఒక సమ్మిద్ధమైన స్పష్టమైన ఆదేశాలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని విశాఖ ప్రజలందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది ఎన్నికల కమిషనర్. ఈ ఎన్నికలు జరపలేము అని చెప్పి ఒక పక్కన ప్రభుత్వ వాదన, మరోవైపున ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు వెంటనే జరపాలి అని చెప్పినది ఎన్నికల కమిషనర్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది.
వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి వాదనల్ని చివరికి కోర్టుల వరకు కూడా వెళ్ళడం అనేది జరిగింది. ఒకరి మీద ఒకరు కోర్టుల కేసులు అంటే హైకోర్టులో వేసుకున్నారు. హైకోర్టు తీర్పు అనేది స్పష్టంగా ఇచ్చింది, ఎన్నికలు ఈ నేపథ్యంలో జరిపేయాలని చెప్పి అన్నది. దాన్ని మళ్ళీ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా రెండు బెంచ్లు అనుకూలంగానే తీర్పునిచ్చాయి. ఈరోజు కార్పొరేషన్ కానీ లేకపోతే పంచాయతీ ఎన్నికలు కానీ అంటే ప్రజాప్రతినిధులు లేకుండా ఎటువంటి ప్రభుత్వం యొక్క పథకాలని కింద స్థాయిలోకి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు అవసరం అని చెప్పి అన్నది ఓ పక్కన ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్ వాదన అనేది ఉంది. అది స్పష్టం. ఎందుకనంటే ఈరోజు కోవిడ్ మంచి మూమెంట్లో ఉన్నటప్పుడు వాయిదా వేశారు. ఆ వాయిదా వేయడం ఎందుకు జరిపేయాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అప్పుడున్న పరిస్థితుల్లో కానీ జరిపినట్టయితే ఇంకా ఎక్కువ మందికి ప్రమాదం ఉండేది. కానీ ఈరోజు పరిస్థితి ఎన్నికలు కోవిడ్ అనేది నిర్వీర్యం అవుతుంది. కోవిడ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ కూడా వచ్చింది. ఈ వ్యాక్సిన్ కూడా మొట్టమొదటిగా అధికారులకి ఎవరైతే ముందు పీట నుండి నిలబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ అనేది వేస్తున్నారు. కాబట్టి ఈ వ్యాక్సిన్ ఫస్ట్ టైం వేసిన తర్వాత సెకండ్ టైంకి వెళ్ళాలంటే థర్డ్ టైం వెళ్ళాలంటే కింద స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రజాప్రతినిధుల ద్వారా ఇంకా ఎక్కువగా వెళ్ళొచ్చు అని చెప్పి అన్నది కోర్టు కూడా చెప్తుంది. ఎన్నికల కమిషనర్ కూడా చెప్పారు. అలాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తే ఎక్కడ ఉద్యోగాలు ఇబ్బంది అవుద్దని చెప్పి అన్నది ఉద్యోగ సంఘాలు కూడా ఈరోజు మేము కోవిడ్ వల్ల ముందుకు వెళ్ళలేము, ఎన్నికలు వాయిదా వేయాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము చేయలేమని చెప్పి అన్నది ఎన్నికల కమిషనర్కి చెప్పడం అనేది జరుగుతుంది. అది శుద్ధ తప్పు. ఈరోజు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు, లేకపోతే రకరకాల ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వ కార్యక్రమాల్లో వేలాది మంది ప్రజలు గుమ్మగూడి ఈరోజు మాస్కులు కానీ శానిటైజర్ కానీ ఏమీ లేకుండానే ఈరోజు అనేక ప్రభుత్వ మీటింగులు జరుగుతున్నాయి. ఆ మీటింగ్లో ఈ కోవిడ్ రాంది, ఈరోజు ఎన్నికలు జరిపితే కోవిడ్ వస్తుందని చెప్పడం అది సరైనటువంటిది వాదన కాదు. ఈరోజు ఎన్నికలు ఖచ్చితంగా జరపాల్సిందే. ఎన్నికల్లో ఆ ఎన్నికలు అనేది ఇన్ టైంకి జరగాలి. జరిగితేనే అది ప్రజాపరిపాలన స్పష్టంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అటువంటి ఎన్నికలు జరపడానికి ముందుకు వచ్చినందుకు ఎన్నికల కమిషనర్కి సకాలంలో స్పందించినందుకు ఎన్నికల కమిషనర్కి ధన్యవాదాలు. ఈరోజు ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఎన్నికలు ఖచ్చితంగా ఎన్నికలకు సహకరించాలి. అలాగే ఇప్పుడు ఎన్నికలకు సహకరించవలసి అని చెప్పి అని చెప్పడంతో ఎన్నికల కమిషన్ కూడా కేంద్రానికి లేఖ రాసి కేంద్ర ఉద్యోగస్తులను కూడా మేము మాకు అవకాశం కల్పించండి ఎన్నికల్లో అని చెప్పి అనేది చెప్పడం కోరడం కూడా జరిగింది. అంటే ఇది కేంద్రం తాలూకా అవసరం లేకుండానే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరూ సహకరించినట్టయితే ఖచ్చితంగా ఎన్నికలు సజావుగా జరిగితే అంతా కలిపితే 20 రోజుల్లో ఈ జరిగే ఎన్నికల్ని సహకరించాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రహసనంగా మారిపోయింది. రాజ్యాంగంలోని 73-74 అధికరణల ప్రకారంగా స్థానిక సంస్థలకి సకాలంలో ఎన్నికలు జరిపించి వాటికి అధికారాలు కల్పించి విధులు ఇచ్చి నిధులు ఇచ్చి ఆ విధంగా స్థానిక ప్రజానీకాన్ని లోకల్ బాడీస్లో భాగస్వాములు చేసి ప్రజల సమస్యల పరిష్కారంలో స్థానిక సంస్థల పాత్ర ఎన్నికలన్నీ చాలా కీలక పాత్ర వహించాలి. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు రాజకీయ అవసరాల కోసం అధికారంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎప్పుడు ప్రయోజనం అయితే ఎన్నికలు జరిపితే తమకు లాభం చేకూరుతుందో అప్పుడు ఎన్నికలు జరిగిపోతుంది అన్నది గత కొంతకాలం నుంచి ఈరోజు జరుగుతూ ఉంది. ఇది దీనివల్ల ప్రజానీకం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తున్నా, స్థానికంగా సమస్య పరిష్కారం అనేది కావడం లేదు. వాస్తవంగా ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు అనేది ముందు ప్రకటించే కార్యక్రమం అనేది చేశారు. అంతకుముందు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కూడా ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది. ఒక 1 వారం రోజులు ఆగితే కార్పొరేషన్ ఎన్నికలు విశాఖపట్నంలో పూర్తి అయిపోయి ఉండేవి. అప్పటికి వాస్తవంగా చెప్పాలంటే కరోనా కేసు రాలేదు. అయినా మరి ఇప్పుడు ఏం ఆలోచించారు, ఇప్పుడు కమిషనర్ గారు అర్ధాంతరంగా 1 రోజులు కంప్లీట్ కావాల్సినటువంటి కార్పొరేషన్ ఎన్నికలు పూర్తిగా నిలిపేసి కార్యక్రమం చేసి పారేశారు కరోనా సాగు చూపి. ఇప్పుడు తర్వాత ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు పెడతాం, ఇప్పుడు మళ్ళీ పంచాయతీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ ఇచ్చే కార్యక్రమం అనేది చేశారు. ఇప్పుడు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ దీనిగా కమిషనర్కి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒక పోటీగా ఒక ప్రెస్టేజ్గా తీసుకునేటట్టు ప్రజలకు భావిస్తూ ఉన్నారు. వాస్తవం కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనివల్ల మధ్యలో ఇబ్బంది పడేది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి అటు ప్రభుత్వము కమిషనర్ ఎన్నికల కమిషనర్ ఈ రెండు కూడా సమన్వయంతో వ్యవహరించి ఒక మాట మీదకు వచ్చి ఎన్నికలు సకాలంలో జరపడం చెప్పినది వాళ్ళ బాధ్యత. అది అరకసారి ఎన్నికలు అంటే జరిపించాలి, లోకల్ బాడీస్ ఎన్నికలు జరిపించాలి, పంచాయతీలు జరిపించాలి, కార్పొరేషన్ జరిపించాలి.
జరిపిస్తే ప్రజలకు వారి సమస్య పరిష్కారం చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది, ప్రజాప్రతినిధులకు బాధ్యత ఉంటుంది, తద్వారా సమస్య పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికల్ని వెంటనే జరిపించాలని, జరిపిస్తేనే ప్రజానికి ఉపయోగపడుతుందని చెప్పింది నేను భావిస్తా ఉన్నాను. ప్రెస్టేజ్కు పోయే పరిస్థితి ఏర్పడలే ఉంటే ఆటోమేటిక్గా నష్టపోయేది ప్రజానికి, రాష్ట్ర ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయని చెప్పింది మేము భావిస్తూ ఉన్నాం. ఇక అధికారులు, రెండవది ఉద్యోగస్తులు, ఈ టైంలో ఒక పక్క కోవిడ్ సంబంధించిన వ్యాక్సినేషన్ అవుతుంది కాబట్టి అటుపక్క అది వ్యాక్సినేషను, రెండో పక్క నుంచి ఎన్నికలు, రెండింటినీ సకాలం ఒకేసారి జరపడం అసాధ్యం అని చెప్పినది వాళ్ళందరూ వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని మీద కూడా ఎన్నికల కమిషను వివిధ కొంతమందిని మేము స్పష్టం చేస్తానని చెప్పినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అది సమంజసం కాదు. అది ఖచ్చితంగా ఎన్నికల కమిషను, రాష్ట్ర ప్రభుత్వం రెండు చర్చించుకొని కోవిడ్ టీకా వ్యాక్సినేషన్ కూడా చాలా కీలకమైనటువంటి అంశం కాబట్టి, ఎన్నికలు కూడా కీలకమైన అంశం కాబట్టి రెండింటినీ సమన్వయం చేసుకొని ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరిపించాలి, వ్యాక్సినేషన్ ఏ విధంగా జరిపించాలనే విషయం మీద ఒక సమన్వయంతో బాధ్యత వ్యవహరించాలని చెప్పినది, అప్పుడే ప్రజానీకానికి మేలు జరుగుతుందని చెప్పినది మా తొలగ అభిప్రాయం. విశాఖపట్నం నగరం చూసుకుంటే గత 13 ఏళ్ళ నుంచి లోకల్ బాడీ లేదు, జీవీఎంసీ కలెక్షన్ లేవు, పంచాయతీకి సంబంధించి ఆల్రెడీ డ్యూ అయిపోయి సంవత్సరం అయిపోతూ ఉంది, ఈరోజు వరకు ఎలక్షన్స్ లేవు. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కరోనా వచ్చింది కాబట్టి అని వాయిదా వేశారు. ఈరోజు ఎన్నికల కమిషనర్ అప్పుడు చెప్పినా ప్రభుత్వం ఇది సరైనది కాదని చెప్పింది. ఇప్పుడే ఎన్నికల కమిషన్ పెట్టడానికి రెడీగా ఉంటే ప్రభుత్వం ఏమి కరోనా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైనా నిజంగా కరోనా లేదని చెప్పలే, కరోనా ఉంది, వ్యాక్సిన్ వేస్తున్నారు, ఇవంతా ఉంది. ఈ టైంలో ఇప్పుడు ప్రభుత్వం ఇటు ఎన్నికల కమిషన్ రెండు సమన్వయంతో వెళ్ళాల్సిన అవసరం ఉంది. కానీ ఒక పక్కన ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఇప్పటి వరకు అసలు ఎన్నికల కమిషనర్ అంటే ఎవరికి తెలిసేది కాదు, అసలు అంత దీనిగా ఉండేది. కానీ ఇప్పుడు ఎన్నికల కమిషనర్ వర్సెస్ ప్రభుత్వం అనే దీనిగా ఒక పెద్ద ప్రచారం జరుగుతూ ఉంది. వాస్తవం కూడా అదే కనిపిస్తుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు కోర్టులకు వెళ్తూ ఉన్నారు. కోర్టులకు వెళ్ళే డబ్బులు ఎవరివి? ప్రజల డబ్బులతో. ఈరోజు ఎన్నికల కమిషన్ వెళ్ళా ప్రజల డబ్బులే, ఈరోజు ప్రభుత్వం వెళ్ళా ప్రజల డబ్బులే ఖర్చు పెడుతున్నారు. ఆ రకంగా కాకుండా ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ రెండు కూర్చొని మాట్లాడి హైకోర్టు కూడా అదే చెప్పింది, చివరికి సుప్రీంకోర్టు బెంచ్ సింగిల్ జడ్జి కూడా అదే చెప్పారు. కానీ అది చేయడం మానేసి ఈగోయిస్టిక్గా వెళ్ళిపోయి ప్రజల డబ్బులు అనవసరంగా వేస్ట్ చేస్తూ ఉన్నారు, ఇది సరైనది కాదు. ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషనరు కూర్చొని పరిష్కారం చేసుకోవాలి. ఎన్నికల కమిషన్కి ఏదైతే స్వతంత్రత ఉందో ఆ రకంగా స్వతంత్ర ఇవ్వాలి. రెండవది, మూడవది, ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టకుండా, లోకల్ బాడీ లేకుండా పరిపాలన చేయడం అనేది సాధ్యం కాదు. విశాఖపట్నం నగరమే చూస్తున్నాం, గ్రేటర్ విశాఖ అని చెప్తున్నారు, ఈరోజు స్మార్ట్ సిటీ అని చెప్తూ ఉన్నారు. అటువంటి స్మార్ట్ సిటీలో ఈరోజు 13 సంవత్సరాల నుంచి ఎలక్షన్ పెట్టకుండా ఈరోజు పెత్తనం అంతా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే ఇంకెందుకు ఆ లోకల్ బాడీలు ఉండి? ఇక్కడ లోకల్ బాడీలో అక్కడ ఉండే నిధులు, లేకపోతే అక్కడ ఉండే అవసరాలు, అక్కడ ఉండే పరిసరాలు, టెన్నట్లు చూడటానికి, లేకపోతే ఈరోజు వెల్ఫేర్ యాక్టివిటీ జరపడానికి అవసరం. అది అవి ఎన్నికలు జరపడానికి అలా వాయిదా వేయడం సరైనది కాదు. ఇప్పటికైనా సరే ఎన్నికలు, దాన్ని కోవిడ్, ఇప్పుడు ఒక పక్కనేమి ఎంప్లాయీస్, రెండు రకాల ఎంప్లాయీస్ కూడా ఎవరు యూనియన్ కాలు పెట్టుకొని, ఒక పక్కనేమి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఒక యూనియన్ పెట్టి ఈరోజు మేము ఎలక్షన్కి సపోర్ట్ చేయమని చెప్పేసి కొద్దిమంది పెట్టండి అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ ఎలక్షన్స్ అవసరం, లోకల్ బాడీలు అవసరం. లోకల్ బాడీలు ఉంటేనే ఈ ప్రజలకు కావాల్సిన అవసరాలన్నీ తీరుతాయి. ఈరోజు ప్రధానమంత్రి ఒక సందర్భంలో చెప్పాడు రివ్యూ మీటింగ్లో, ఈరోజు బాగా కరోనా నియంత్రణలో బాగా పనిచేసిన వాళ్ళు ఎక్కడైనా ఉన్నారంటే కేరళ అని చెప్పారు. కేరళలో కూడా స్థానిక సంస్థలు బాగా పనిచేసాయని చెప్పారు. మరి అక్కడ స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరిగి ఆల్రెడీ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి, అక్కడ ఆల్రెడీ అటువంటి స్థానిక సంస్థలకు ఎక్కువగా అధికారాలు ఇచ్చారు కాబట్టి ఆ రకమైన పని అక్కడ జరిగింది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలోనే అదే వర్తిస్తుంది. ఆ రకంగా స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం, ఇటు ఎన్నికల కమిషనర్ రెండు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కోరుతున్నాం. స్థానిక ఎన్నికలు అనేది మనకి 15 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో జరపడం జరిగింది. అయితే ఆ ఎన్నికలు కూడా మనం చూసుకుంటే తెలుగుదేశం 32 గెలవడం, కాంగ్రెస్ 27 గెలవడం, అయినప్పటికీ మేజర్ సీటు కాంగ్రెస్ అయితే కొట్టుకుపోవడం అనేది మనం చూసాం. అయితే ఆ తర్వాత చాలా పరిణామాలు వచ్చాయి. అప్పట్లోనే జీపీఎస్ అనేది వచ్చింది, అంటే బిల్డింగ్ పెనలైజింగ్ స్కీమ్ బీపీఎస్ అనేది వచ్చింది. అంటే దానికి ఒక కమిషనర్ గారిని బీపీఎస్ గారిని పెడితే దానికి వీటో చేసే అధికారం ఒక్క ఈ మండలికి మాత్రం ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ ఉన్న కార్పొరేటరు, మేయరు వాళ్ళకి మాత్రమే ఉంటుంది. కానీ సుప్రీంకోర్టుకు కూడా అధికారం లేదు.
కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే విపరీతమైన పన్నులు మున్సిపల్ పన్నులు అనేది వేయబోతున్నారు. మీది మున్సిపల్ కమిషనర్ కూడా సెపరేట్గా అతనంతకం పనులు వేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా. దీన్ని వీటో చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు. అయితే ప్రజలు ఎవరి దగ్గర మొరపెట్టుకోవాలి? గతంలో కార్పొరేటర్లు ఉండేవారు, కార్పొరేటర్ల దగ్గర మొరపెట్టుకుండేవారు. ఆ రోజుల్లో మనకి సిపిఎం పార్టీ తరఫున ఇద్దరు మహిళలు మనకి కార్పొరేటర్లుగా ఉండేవారు. ఈ బిల్డింగ్ పెనలైజింగ్ స్కీమ్ను అడ్డుకోగలిగారు, వాళ్ళు ప్రజల వైపు మాట్లాడారు. ఇప్పుడు ప్రజల వైపు మాట్లాడే నాయకులు ఇక్కడ లేరు. ఎమ్మెల్యే దగ్గర కూడా ఎమ్మెల్యే కూడా ఇప్పుడు అధికారం లేదు, మినిస్టర్కి కూడా అధికారం లేదు. ఇది స్థానిక సంస్థలకు ఉన్న శక్తి అన్నమాట. అయితే ఇప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికలు అనేవి పెట్టడం లేదు. మొదట ఎన్నికలు డిక్లేర్ చేసేటప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసేటప్పుడు కమిషనర్ గారు అడ్డుకున్నారు. కారణం ఏంటి అంటే కోవిడ్ పెండమిక్ వచ్చింది, మనకి లాక్డౌన్ కూడా చూస్తున్నాం. మనం అప్పట్లో ముఖ్యమంత్రి గారు ఇదే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అంటే అతను ఒక ప్రత్యేకమైన సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఆ సామాజిక వర్గానికి కలిగిన పార్టీకేమో న్యాయం చేయడానికే చూశారు తప్ప నిజంగా ఎన్నికలు అవసరం అది అవసరం ఇప్పుడు. ఎందుకంటే కోవిడ్ అనేది ప్రమాదకరమైన జబ్బే కాదు, దీనికి పారాసిటమాల్ కానీ బ్లీచింగ్ పౌడర్ వేస్తే తగ్గిపోద్ది అని ఆ రోజు మన ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఆ తర్వాత ఏంటి అంటే కులం మతం అంతా వేరే పార్టీ వాళ్ళు రైట్ చేయడం అంత చాలా అన్యాయం అనేది మళ్ళీ అతను చెప్తున్నారు. అతనే కులం కోసం చెప్పి అతనే చెప్పడం అనేది జరిగింది. తర్వాత కోవిడ్ పాండమిక్ అయిపోయిన తర్వాత చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. మరి మన రాష్ట్రంలో ఎందుకు ఎన్నికలు జరపట్లేదు అంటే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి అనుకూలమైన పరిస్థితులు లేవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడానికి రకరకాల పథకాలు వేయడం జరిగింది. దీనికి కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. మరి ఎందుకంటే ఈ కోవిడ్ పాండమిక్ ఉంది, ప్రజలకేమో కోవిడ్ స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంది అన్నారు. మరి అది కోవిడ్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండేటప్పుడు స్కూల్స్కి కంపల్సరీ అటెండెన్స్ అనేది ఏ విధంగా పెట్టారు? అంటే పసిపిల్లలకి కోవిడ్ వచ్చినప్పుడు పర్వాలేదు, లే మరి ఓటర్లకు మాత్రం రాకూడదనే ప్రత్యేకమైన మిషన్ ఇందులో తప్ప ఇందులో వేరే పద్ధతి అయితే ఏమీ లేదు, వేరే ఇంట్రెస్ట్ ఏం లేదు, ఇది తప్పించుకునే ధోరణిని. కోవిడ్ నేపథ్యంలో స్థానిక సమరం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన నగరవాసులు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.